हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोजु मनं उप्मा चाला टेस्टीगा एला तयारु चेसुकोवालो चूद्दामु। ई उप्मानी ई कोब्बरि चट्नी तो सर्व चेसुकुंटे चाला टेस्टीगा उंटुंदी, चेसुकोवडं कूडा चाला ईजी। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदां। उप्मा चेसुकोवडानिकि मुंदुगा स्टव् मीद पैन पेट्टुकोनि अंदुलो 1 टेबुल स्पून आयिल् वेसुकोवालि। आयिल् वेडैन तर्वात 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పల్లీలు జీడిపప్పు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి। తాలింపంత వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి। ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 కట్ చేసుకున్న టమాటా, టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। టమాటాను మీడియం ఫ్లేమ్ లో మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి। టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి। ఉప్మాలో కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి। 1 కప్పు ఉప్మా రవ్వకు 3 కప్పుల నీళ్లు పోసుకుంటే సరిపోతుంది। నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని వాటర్ ని మరగనివ్వాలి। మనకి ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు అందులో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి। రవ్వ వేసేటప్పుడే కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది। ఇలా దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు సిమ్ ఫ్లేమ్ లో ఉంచాలి। 1 నిమిషం తర్వాత ఉప్మా మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది। ఉప్మా మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, ఇలా ఉంటే చట్నీ తో తినడానికి బాగుంటుంది। ఇప్పుడు ఉప్మాలోకి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ముందుగా స్టవ్ మీద pan పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 చిన్న కప్పు పల్లీలు, 7-8 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పల్లీలు పచ్చిమిరపకాయలు కలిపి ఫ్రై చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది, రెండు కూడా సమానంగా వేగిపోతాయి। పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకునేటప్పుడు తుంచుకొని వేసుకోవాలి, లేదంటే పచ్చిమిరపకాయలు పేలిపోతాయి। పల్లీలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1/2 ఇంచ్ అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు। కొత్తిమీర అల్లం కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలు పచ్చిమిరపకాయలను మిక్సీ జార్ లోకి వేసుకోవాలి। మనం పల్లీలు ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి। ఇప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి। పచ్చి కొబ్బరి ఫ్రెష్ గా ఉంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది। తరువాత టేస్ట్ కి తగినంత ఉప్పు, 1 చిన్న రెబ్బ చింతపండు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/4 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి। మనం పల్లీలు పుట్నాలు కొబ్బరి సమానంగా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది। చట్నీని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా వేసుకుంటే బాగుంటుంది। ఇలా వేసుకున్న చట్నీని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ముందుగా మనం మిక్సీ వేసుకున్న చట్నీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోవాలి। చట్నీ మీకు పల్చగా లేదా గట్టిగా కావాలంటే వాటర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు। చట్నీని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పోపు దినుసులను మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి। పోపు దినుసులు వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి। మనకు ఉప్మాలోకి చట్నీ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ చట్నీని ఉప్మాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా చట్నీ రెడీ। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।